సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడు అదే యాక్షన్ చేస్తున్నాడు, లోపల తిట్టుకుంటున్నాడు బాబాని, పిచ్చోడు బల్లిట చెల్లిట, పైకి మాత్రం నవ్వుతూ ఉన్నాడు. కరెక్ట్గా 10 నిమిషాలు గడవక ముందే ఒక గుర్రము రౌత వచ్చారు ఇద్దరు, అంటే ఒక గుర్రం మీద ఒకడు వచ్చాడు. వాడు పక్క ఊరు పోతూ బాబాకు దర్శనం చేసుకుందాం, బాబాకు దర్శనం చేసినట్టు అవుతుంది, అలాగే గుర్రం కూడా అలసిపోయింది కదా, గుగ్గిళ్ళు కూడా పెడదాం, దాని ఫుడ్ కూడా పెట్టేద్దాం అని చెప్పి ద్వారకామయ్య ఖాళీ స్థలంలో గుర్రాన్ని నిలిపాడు. నిలిపి గుర్రానికి ముందు తినిపించి మనం అప్పుడు ప్రశాంతంగా బాబా దర్శనం చేసుకుందామని ఆ జీన్లో ఉన్న సంచి తీశాడు, గుగ్గిళ్ళ సంచి. లేవు అందులో, నిండుకున్నాయి అంటే అయిపోయినాయి. జనరల్గా మనకి మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, ఖాళీ సంచి ఏమైనా ఉంటే ఊరికే దులుపుతాం ఇట్లా, ఇంకేమైనా ఉందేమో పడతాయి అందులోంచి అని. వాడు దులిపాడు, తప్పని ఒక బల్లి పడింది అందులోంచి కిందకి. వాడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు. ఈ బల్లి పడి చెరచెరచెరచెరచెరచెర పాక్కుంటూ పాక్కుంటూ ద్వారకామయ్య పైకప్పు మీదకి వెళ్ళిపోయింది. ఆ పైకప్పు మీద ఆల్రెడీ ఇంకొక బల్లి ఉంది. ఈ బల్లి ఆ బల్లి ముద్దులు పెట్టుకుంటూ గిరిగిరి 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 తిరుగుతున్నాయట రెండు. బాబా వెంటనే పక్కపక్క నవ్వి, చూసావారా అక్క చెల్లెళ్ళు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాయో అనేప్పుడు వీటి గుండె పగిలిపోయింది. కానీ మనిషి ఎట్లాంటి వాడో చూడండి, మనిషి ఎట్లాంటి వాడో చూడండి. నమ్మినట్టు ఉంటాడు, నమ్మనట్టు ఉంటాడు. మళ్ళీ ఆ మధ్యలో నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, మీరేదో స్వామి కొబ్బరికాయతో ఏదో చేస్తారట, ఏమైనా స్ప్రింగులు ఏమైనా పెట్టుకుంటారా మీరు అని. స్ప్రింగులు పెట్టుకోవటం ఏమిట్రా, ఏమో అదేమిటో, అటు భలే భలే ఉంటుందే అంటే మేము నమ్ముతాం దాన్ని. కానీ ఒక అనుమానం చూడండి, నమ్మినట్టు ఉంటాడు, నమ్మనట్టు ఉంటాడు. మేము కొబ్బరికాయ తెచ్చిస్తాం మరి అది కూడా ఇలాగే అవుతుందా? ఇక్కడ అదే జరుగుతోంది, జరగబోతోంది బాబా కథలో. వీడు నమ్మినట్టు నటిస్తున్నాడు, ఇంకో బల్లి వచ్చింది కదా, కానీ లోపలేమనుకుంటున్నాడు, సరేలే బల్లి అయితే వచ్చిందిలే, ఇది ఔరంగాబాద్ నుంచి వచ్చినట్టు మనకెట్టా తెలిసేది అనుకున్నాడు. ఈ లోపల వాడు వచ్చాడు, కానీ వాస్తవంగా చూస్తూనే ఉన్నాడు. వాడు దులపటం, బల్లి కింద పట్టం, పైకి వెళ్ళటం. వీడు నెమ్మదిగా వాడి దగ్గరికి పోయి, అన్నా అన్నా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. వాడు తెలియదు ఈ కథ అంతా, ఔరంగాబాద్ అనా అన్నాడు. వీడు వెంటనే గుండె ఆగిపోయింది, అమ్మ బాబు అని చూడండి, హార్ట్ అటాక్. బాబా చెప్పాడు అంతకు ముందే ఔరంగాబాద్ నుంచి వస్తుందిరా అని, నిజంగా ఔరంగాబాద్ నుంచే వచ్చింది. అంటే కథ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, బల్లి భాష బాబాకు వచ్చని కాదు, బల్లికి చెల్లి ఉందని కాదు. మనం ఆలోచిద్దాం, బల్లికి చెల్లి ఉంటుందండి ఎక్కడన్నా? అక్క బల్లి, చెల్లె బల్లి, అత్త బల్లి, కోడల బల్లి ఉంటాయి అవన్నీ. అంటే బాబా ఎందుకు ఎందుకు ఈ కథ ఇచ్చాడు, ఏమిటి దీని అంతరార్థం అంటే, ఈ బల్లి దేహాలలో ఉన్న ఆ జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఇద్దరూ గత జన్మలో సొంత అక్క చెల్లెళ్ళు. కాలక్రమేణా కర్మవశాత్తు ఆ బల్లి దేహాన్ని పొందటం అన్నది జరిగింది. కానీ రుణానుబంధేన పశుపత్ని సుతాలయ, చూడండి ఆ బంధం ఉన్నప్పుడు ఈడ్చుకొని రాబడతారు, కలవటం అన్నది జరుగుతుంది. కాబట్టి జన్మ జన్మల సంబంధం అని బాబా చూపించడం కోసం ఈ అనుభవాన్ని నిజంగా మనకు ప్రసాదించటం అనేది జరిగింది. కాకపోతే తస్మాత్ జాగ్రత్త, బల్లి జన్మ వచ్చింది అంటే అర్థం ఏమిటంటే, ఎవరి మనసు విషపూరితంగా ఉంటుందో, ఎవరి మనసు పూర్తిగా విషమయమైపోయి ఉంటుందో వారికి మరు జన్మలో బల్లి దేహం అన్నది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని బాబా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ చూడండి. అవి మనం పట్టుకోవాలి. అంతే తప్పితే పై పైన అమ్మ బల్లి భాష వచ్చు, బాబాకి కుక్క భాష వచ్చు, పిల్లి భాష వచ్చు అనుకుంటే కుదరదు, కథ పక్కకు వెళ్ళిపోతుంది. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి, మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు
దశ మాతృకలకు చిహ్నం బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.